సో నా పేరు శివాంధ్ర అన్నారు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈపీఎస్ పెన్షన్ సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మీకు చెప్పబోతున్నా అన్నమాట. ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరీ తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. అయితే మనకి పార్లమెంట్లో దీని గురించి చర్చలు అయితే జరుగుతాయన్నమాట. ఓకేనా, ఇటు లోక్సభ అట్లాగే ఇటు రాజ్యసభ సభ్యులు దీని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. ఓకేనా, సో అట్లాగే మనకి హానరబుల్ చైర్మన్స్ కూడా వీళ్ళతో వీళ్ళు చర్చలు అయితే జరుపుకుంటారు అన్నమాట. ఓకే, సో వీళ్ళు అడుగుతున్నారు, ఓకే, సో ఈ మినిమం పెన్షన్ అనేది 1000 రూపాయలు పెంచాలని చెప్పేసి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము, కొంతమంది 2000 అని చెప్పేసి, 3000, 5000, 7000 ఇట్లా చాలామంది అయితే డిమాండ్ చేశారు. ఇప్పుడు 9000 పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అన్నమాట. అయితే రీసెంట్గా మనకి ఇంతకుముందు మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, రాజ్యసభలో జరిగిన ఆ మీటింగు, ఓకేనా, సో అక్కడ వాళ్ళైతే చర్చించుకోవడం అట్లాంటివన్నీ కూడా మీరు లైవ్లో చూశారు. ఇప్పుడు లోక్సభలో కూడా ఇదే చర్చ, ఓకేనా, సో ఎక్కడైనా కానివ్వండి ఇదే చర్చ అయితే జరుగుతుందన్నమాట, పెన్షన్ పెంచాలని చెప్పేసి. ఓకే, అయితే మీకు ఒక వీడియో కూడా చిన్న క్లిప్ అయితే చూపిస్తాను, అసలు లోక్సభలో ఏం జరిగింది అని చెప్పేసి. ఓకే, అయితే వీళ్ళు ఏమంటారంటే కనుక అంటే పోలుస్తున్నారన్నమాట, అసలు పెన్షన్స్కి ఆ 1000 రూపాయలు సరిపోతుందా, సో అంటే ఫ్యూచర్లో వాళ్ళకి మెడిసిన్ ఖర్చు కూడా, అంటే ప్రజెంట్ కూడా అసలు మెడిసిన్ ఖర్చు కూడా సరిపోదు, సో దీన్ని ఇంకా పెంచాలి, చాలామంది బాధలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అసలు సరిపోదు యాక్చువల్గా అయితే, సో దీన్ని పెంచాలని చెప్పేసి. అలాగే అసలు ఎందుకు పెంచట్లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు అడుగుతున్నారు అన్నమాట. ఓకే, సో మీరు ఒకసారి లైవ్లో చూడొచ్చు మనకి అసలు లోక్సభలో ఏం జరిగిందని చెప్పేసి ఆ సభ్యుడు ఏమడుతున్నాడు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అధ్యక్ష మహోదయ, హో సక్తా హై ఆప్కే పాస్ భీ ఏక్ ఈపీఎస్ 95 కి ఏక్ స్కీమ్ హై, బుజుర్గ్ బుజుర్గ్ లోగ్ ఐసే బూఢే లోగ్, ఔర్ మై ఫైనాన్స్ మినిస్టర్ సాహబ్ కో యే బతానా చాహతా హూ కి ఇన్కే పాస్ భీ సర్ 65 లాఖ్ ఐసే పెన్షనర్స్ హై जिनको पेंशन कितनी दी जा रही है, 250 रुपये, 500 रुपये. फाइनेंस मिनिस्टर साहब से मैं इसलिए मुखातिब हो रहा हूं कि ये मेरे शहर से आते हैं. अगर देश के फाइनेंस मिनिस्टर साहब, मैं आपको कहता हूं, लीजिए एक नाम भी नोट करिएगा, सुलोचना गडप्पा, 70 साल की महिला है, औरंगाबाद में रहती है. सुलोचना गडप्पा, फाइनेंस मिनिस्टर साहब नोट करिए, आप औरंगाबाद शहर से ही आते हैं, उसको कितनी पेंशन दी जाती है, 250 रुपये, 70 साल की, कोई बच्चा नहीं है, और 250 रुपये के अंदर वो अपना घर का बसेरा करेगी. मेरा ये कहना है कि पेंशन स्कीम के अंदर आपके पास कितना पैसा है, वो पैसे से ईपीएस 95 के पिछले कई सालों से, और हर एमपी को इन लोगों ने खून से अपना लेटर लिखकर आपको निवेदन दिया है कि हमारे लिए कुछ तो भी करिएगा करके, आपके पास भी दिए है, आपकी भी फोटो छपी थी. చూసారు కదా మనకి పార్లమెంట్లో జరుగుతున్న ఈ ప్రస్తుత వింటర్ సెషన్లో, సో ఎవరెవరు ఏమడుగుతున్నారు ఏంటని చెప్పేసి ఎక్కువ ఏంటంటే మనకి రాజ్యసభ లోక్సభ సభ్యులు, సో ఇక మినిమం పెన్షన్ అనేది పెంచాలి అని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా, సో పెరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మరి చూడాలి. సో ఫ్యూచర్లో వచ్చే అప్డేట్ గురించి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా అప్డేట్ వస్తే కనుక, ఓకేనా, పెరిగితే కనుక అప్డేట్ అయితే మీకు ఇస్తాను. మనకి సుప్రీంకోర్టు కూడా దీని గురించి మనకి అంటే పాజిటివ్గానే తీర్పు అయితే ఇచ్చింది, అంటే పెంచుకోవచ్చు అని చెప్పేసి. బట్ ఇంకా దీని గురించి అయితే తొక్కి పెడుతున్నాం, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఓకేనా, సో చూద్దాం మరి ఫ్యూచర్లో ఎట్లాంటి అప్డేట్ వస్తుందని చెప్పేసి. ఈ వింటర్ సెషన్ అయిపోతే కనుక ఏమవుతుంది అనేది కూడా మనం చూడాలి. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ఆక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, జై హింద్.